హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మైథిల్ని. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఇంటి మూకుడు చూపిస్తున్నాను. మూకుట్లో నూనె వేసి పెట్టాను, అది కాగుతోంది. ఏమిటి విశేషం అంటే, జనరల్గానండి డయాబెటిక్ పేషెంట్లకి కాకరకాయ తినమంటారండి. ఆ కాకరకాయ పచ్చికాయ రసం తీసుకు తాగండి, షుగర్ కంట్రోల్ అయిపోతుంది అంటారు. అలాగే నేను తెలుసుకున్నది ఏమిటంటే, దాల్చిన చెక్క పొడి కూడానండి. దాల్చిన చెక్క పొడి ఏం చేస్తారు, ఉత్తగా మిక్సీ పట్టేసి 1-2 గ్రాములు ప్రతిరోజు పరగడుపున నోట్లో వేసుకుని తర్వాత మంచినీళ్ళు తాగేసేయడమేనండి. అది ఒక పద్ధతి. ఇప్పుడు మూకుడు వెచ్చబడింది. ఇప్పుడు నేను మీకు కూర, ఏం కూర వేస్తున్నాను అంటే, తేలికైన పద్ధతిలో తొందరగా అయిపోవాలని మీకు ఆల్రెడీ నేను ఇదిగోండి కాకరకాయ ఉడకబెట్టేశాను. ఆ తర్వాత కొద్దిగా వేస్తే ఏమవుతుందంటే, తక్కువ నూనె కదా, ఉడికిపోయిన కూరే కాబట్టి తక్కువ నూనె కాబట్టి తేలికగా అయిపోవాలి. అలాగే స్నాక్ ఐటెంలా ఎలా తినచ్చు దీన్ని, ఉత్త కాకరకాయ అన్నంలో తినాలంటే విసుగ్గా ఉంటుంది, దానికేమో పుల్లా బెల్లం కలిపితే బాగుంటుంది, కానీ పుల్లా బెల్లం మళ్ళీ బెల్లం కలిపితే షుగర్ పెరుగుతుందేమో అదో భయం. ఇలా కాకుండా స్నాక్ లాగా తినాలి, తేలికైన పద్ధతిలో. అంటే పొద్దున్నే బ్రేక్ఫాస్ట్గా కానీ, మధ్యాహ్నం తోచనప్పుడు కానీ, ఏదైనా సరే కాకరకాయ ఎలా తిన్నా బాగానే ఉంటుందండి. కాకపోతే ఏంటి అంటే, ఎప్పటికప్పుడు టేస్ట్ ఉండాలి, అలాగే రుచి కూడా ఉండాలి. ఇదిగోండి పసుపు వేస్తున్నాను. ఆల్రెడీ ఉడకబెట్టిన కూరే కాబట్టి తేలికగా మీరు చూపించాలి అని అనుకున్నానండి. అలా చూపించడం వల్ల ఏమవుతుంది అంటే, మనకి స్నాక్ లాగా తినడానికి అలాగే అన్నంలోకి రోటీలోకి కూడా పనికొస్తుందండి. ఇది ఉప్పు కర్రలు అంటారా, మీ ఇష్టం. ఉప్పు కర్రలు వేసుకునేది ఎవరిష్టం వాళ్ళదేనండి. ఇందులో ఉప్పు ఎక్కువ వేసి కారం తక్కువ వేస్తే బీపీ పెరిగిపోతుంది. కారం ఎక్కువ వేస్తేనేమో నోటికి కొంచెం కారంగా రుచిగానే ఉంటుంది, కానీ ఆ టేస్ట్ వేరుంటుంది. ఓకేనా? ఇప్పుడు ఇందులో కొద్దిగా నేను మీకు చూపిస్తానండి. ఏంటి అంటే, ఇది కొద్దిగా వేగాలి కదా, 1 నిమిషం వేస్తే దగ్గరగా వస్తుందండి. వేగిన తర్వాత తేలికైన పద్ధతిలో స్నాక్లా తినడం ఎలాగా అనే దాని మీద నేను చర్చ చేశానండి. కాకరకాయ తినాలి రోజు అంటే, రోజు ఎప్పుడు చేసుకోలేము కదా అలా అని చెప్పనేసి కూర చేసుకున్నా కూడా అంత ఇదిగా అనిపించదండి. కానీ రకరకాలైనటువంటి ఆహార పదార్థాలను కలుపుకుంటూ రుచిగా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఆల్రెడీ ఇది మగ్గిపోయిందే కాబట్టి, ఉడికిపోయినదే కాబట్టి, అంటే కుక్కర్లో నీళ్లు పోసి ఉడకబెట్టేశానండి. ఇప్పుడు తేలికైన పద్ధతిలో మీకు చూపించాలి అని అనుకున్నానండి. చాలా తేలిక, 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు. మనం తీసుకునే కారం మన ఇష్టం అండి. ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు కారం తీసుకోవచ్చు. కారం తినేవాళ్ళు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. అందుకే నేను చెప్తున్నాను ఏమని అంటే, ఉప్పు కారాలు ఎప్పుడూ కూడా ఎవరిష్టం వాళ్ళదేనండి అని చెప్పి చెప్తున్నాను. ఇప్పుడు ఇందులో ఇంకొక పదార్థం కలిపితే తేలికగా అయిపోతుందండి. 5 నిమిషాలు, అంతకంటే ఎక్కువ పట్టదు. ఎందుకంటే కాకరకాయ ఉడకబెట్టిన కూరే కదా, ఇది స్నాక్లో తినడానికి పనికొస్తుందండి. అన్నంలోకి పనికొస్తుంది, రోటీలోకి పనికొస్తుంది, ఎట్లా కావాలంటే అట్లా. ఇప్పుడు డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే, షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు అన్నం తక్కువ తినండి, కూరగాయలు ఎక్కువ తినండి అంటారు. ఇది కామన్. కాబట్టి కూరలు రోజు కూడా కాకరకాయ తినాలన్నా విసిగేనండి. అలాగే అన్ని కూరగాయలని, అంటే ఇప్పుడు ఏమేమి తినొచ్చు మనం డయాబెటిక్ వాళ్ళు అంటే, బీన్స్ తినచ్చండి, కాకరకాయ తినచ్చు, తర్వాత రాగా ఎక్కువ తీసుకోమంటున్నారు, సలాడ్స్ రూపంలో ఎక్కువ తీసుకోమంటున్నారండి. ఆ సలాడ్స్ ఏమిటి అంటే, కీరా దోసకాయ, తర్వాత ఏమో పుచ్చకాయ, బొప్పాసకాయ, జామకాయ, నేరేడు పండు, పెద్ద ఉసిరి, ఫైబర్ ఫుడ్ ఉండేవి, ఓట్స్, ఇలాంటివి తీసుకోవచ్చు, ఆహారంలో భాగం చేసుకోవచ్చు అంటున్నారండి. రోజుకు వెరైటీగా తినాలి. తినాలంటే మరి ఏం చేయాలండి, ఏదో ఒకటి చేసుకోవాలి కదా. చేసుకో తేలికైన పద్ధతి ఇదిగోండి. ఇది పల్లీలండి,
పల్లీలు కూడా తినొచ్చు అని చెప్పారండి డాక్టర్స్. కాబట్టి పల్లీలు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయ, జీలకర్ర వేసి పొడి చేశానండి. అంటే డ్రై రోస్ట్ చేశానండి ఫస్ట్ పల్లీని. అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే రుచితో పాటు ఆరోగ్యం కూడా ఉంటుంది. ఇది ఒక్క స్నాక్లా తినేయచ్చండి, లేదు అంటే చక్కగా అన్నంలో పెట్టుకుని తినచ్చు. కూర ఒదిగిస్తుంది చూడండి, ఎందుకంటే ఇది కూడా పడింది కదా, అందుకని రుచికి రుచి ఉంటుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇది ఇంతేనండి, అయిపోయింది, పొయ్యి ఆపేస్తున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ.